ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న నటీమణుల్లో లావణ్య త్రిపాఠి ఒకరు. ఉత్తరప్రదేశ్ లో అయోధ్యలో జన్మించిన ఈ అమ్మడు అందాల రాక్షసి సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. అందాల రాక్షసి ఇచ్చిన హిట్ కిక్ తో వరుస ఆఫర్లను చేజిక్కించుకుంటూ వస్తుంది ఈ భామ. అంతేకాదు, ఈమె ఉంటే చాలు సగం సినిమా హిట్ అయినట్టే అనే వదంతు కూడా సినిమా ఇండస్ట్రీలో మొదలైంది. అయితే తాజాగా లావణ్య త్రిపాఠి ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరియర్ ప్రారంభించిన రోజుల్లో జరిగిన కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది. 2006లో మోడల్ గా మిస్ ఉత్తరాఖండ్ టైటిల్ గెలుచుకున్నారని తెలిపింది. మోడల్ గా తనకు వచ్చిన మొదటి పారితోషికం ₹5,000 మాత్రమే అని చెప్పింది. ఇక మీ జీవితంలో మొదటి కిస్ ఎవరిచ్చారు అంటూ ఎదురైన ప్రశ్నకు స్పందించిన లావణ్య త్రిపాఠి, నా మొదటి కిస్ భలే భలే మగవాడివై సినిమాలో హీరో నానికి ఇచ్చేశానని చెప్పేసింది. ఆ సినిమాలో టైటిల్ సాంగ్ లో సందర్భానుసారంగా తన మొదటి కిస్ సీన్ ను దర్శకుడు షూట్ చేశారని సిగ్గుపడుతూ చెప్పింది. అలాగే తనకు కాబోయే వాడి గురించి మాట్లాడుతూ తనకు హానెస్నెస్ ఉంటే చాలని, తన నుంచి ఇంకేమీ ఆశించరని తెలపడం విశేషం. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్ చెప్పాలంటే కామెంట్ చేయండి. కానీ ఇంకా ఎన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.